Dear students, ఈరోజు మనం సెకండ్ యూనిట్లోని డిప్నాయిడ్ ఫిషెస్ గురించి తెలుసుకుందాం. ఓకేనమ్మా, మీకు ఫిషెస్ జనరల్ క్యారెక్టర్స్లో ఆల్రెడీ చెప్పాను డిప్నాయిడ్ ఫిషెస్ గురించి. వాటి గురించి జస్ట్ మామూలుగా ఇంట్రడక్షన్ చెప్పాను, వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనమ్మా, డిప్నాయిడ్ ఫిషెస్. డిప్నాయి చేపలు డివోనియన్ కాలమునకు చెందినవి. అవి క్రాసోప్టెరిజీ చేపల నుండి ఏర్పడినవి. వీటిని సామాన్యముగా ఊపిరితిత్తి చేపలు అంటారు. వీటిని డిప్నాయి ఫిషెస్ని సాధారణంగా ఊపిరితిత్తి చేపలు అంటారు, ఎందుకంటే ఇందులో వాయుకోశాలు ఊపిరితిత్తులుగా మారుతాయి. వీటిలోని వాయుకోశాలు ఉంటాయి కదమ్మా, అవి ఊపిరితిత్తులుగా మారుతాయి, అందుకని వీటిని లంగ్స్ ఫిషెస్ అని కూడా అంటారు. ఓకేనమ్మా, డిప్నాయి చేపలను తిరోగామి ఆదిమ శ్వాస కోశ చేపలుగా గుర్తించబడ్డాయి. ఇవి ఆదిమంగా అంటే స్టార్టింగే వీటిలోని శ్వాసకోశాలు అనేవి ఏర్పడడం వల్ల వీటిని ఆదిమ శ్వాసకోశ చేపలుగా గుర్తించబడడం జరిగింది. ఈ చేపలు ప్రథమంగా డివోనియన్ కాలానికి అధికంగా ఏర్పడి ట్రయాసిక్ కాలం తర్వాత క్రమంగా తగ్గినాయి. అంటే ఇవి ఫస్ట్ స్టార్టింగు డివోనియా కాలంలోని ఎక్కువగా అభివృద్ధి చెంది అధికంగా ఏర్పడ్డాయి, కానీ తర్వాత వచ్చే కాలం కొద్దీ ఇవి తగ్గిపోతూ వచ్చినాయి అమ్మ. డిప్నాయి చేపలు శ్వాసకోశముల ద్వారా శ్వాసించను, కనుక వాటికి ఊపిరితిత్తి చేపలనే పేరు వచ్చింది. వీటికి శ్వాసకోశం ద్వారా శ్వాసించడం వలన వీటికి ఊపిరితిత్తుల చేపలనే పేరు అనేది వచ్చింది. ఓకేనమ్మా, ఈ జీవుల్లోని అంతర్నాసిక రంధ్రాలు అనేవి ఉంటాయి. అంతర్నాసిక అంటే అంతరంలో, అంటే బాహ్యంగా కాకుండా అంతరంగా నాసిక రంధ్రాలు అనేవి ఉంటాయి. శ్వాసకోశం అభివృద్ధి చెంది ఉంటుందమ్మా, శ్వాసకోశం అనేది అభివృద్ధి చెంది ఉంటుంది. ద్వంద్వ వాజములు మిగిలిన చేపలలో వలె కాక పొడవైన అక్షమును కలిగి రెండు వైపులా వాజకిరణములతో బైసీరియల్ పద్ధతి మరియు ఆర్చిప్టెరిజియం వలె ఉండరు అమ్మా. వీటికి చలించడానికి ద్వంద్వ వాజాలు అనేవి ఉంటాయి. ఓకేనా, అంటే చలించడానికి అటు ఇటు కూడా ఫిన్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఇతర చేపల వలె కాకుండా, మీరు డయాగ్రామ్ చూస్తున్నారు కదా పిక్చర్లోని, చూడండి ద్వంద్వ వాజాలు ఎలా ఉన్నాయో, ఇతర చేపల వలె కాకుండా వేరే షేప్లో ఉంటాయమ్మా. నెక్స్ట్ ద్వంద్వ వాజాల తర్వాత ఏమున్నాయి, అక్షమును కలిగి ఉన్న రెండు వైపులు కూడా వాజకిరణాలు అనేవి ఉంటాయమ్మా ఇవి. ఓకేనా, ఇవి ఇతర చేపల వలె కాకుండా పొడవైన అక్షరాలని కలిగి రెండు వైపులా వాజకిరణములతో బైసీరియల్ పద్ధతిలో ఏర్పడి ఉంటాయి. ఓకేనమ్మా, వీటిలోని పృష్ఠవంశం అనేది ఏర్పడి ఉంటుంది, అస్థిపంజర వ్యవస్థ అనేది ఉంటుందమ్మా. నెక్స్ట్ వెన్నుపూసలలో కసేరు అనేది మధ్యమంగా ఉండదు. నెక్స్ట్ వాలవాజము సమపాలిగా ఉంటుంది. వాలవాజం అంటే ఏంటి, ఈ చివరి తోక భాగం అనమాట. ఈ తోక భాగం చూసారా, ఈ తోక భాగం ఎలా ఉంటుందంటే సమపాలిగా ఉంటుంది, అంటే సమానంగా అటు ఇటు కూడా సమానంగా ఉండి ఒక కోణాన్ని అనేది ఏర్పరుస్తుంది అనమాట. ఓకేనా, వాజపుచ్చముగా ఉండును. వాలవాజం అనేది ఒక పుచ్చంలాగా వాజపుచ్చంలాగా ఉంటుందన్నమాట. అర్థమైందమ్మా మీకు, అటు ఇటు కూడా సమానంగా ఉండి వాలవాజము వాజపుచ్చంగా ఏర్పడి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏదైనా పెన్స్ కానీ ఏమన్నా ఒక దిక్కుని ఇలా పెడితే ఎలా ఉంటుంది, ఒక పుచ్చంలాగా ఉంటుందన్నమాట. అలాగే తోక కూడా అలా ఉంటుంది, వాజపుచ్చంలా ఉంటుంది. ఓకేనా, పృష్ఠవంశం అనేది ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ ఈ రకమైన వాలవాజం అనేది ఆదిమ రకమైన వాలవాజం అని అంటారు. అంటే స్టార్టింగ్లో ఏర్పడిన చేపలకి నుంచి ఇప్పుడు కూడా డిప్నాయిడ్ ఫిషెస్లో ఈ విధంగానే ఉంటుంది, ఆదిమ రకమైన చేపలని వీటిని అంటారు. శరీరం అంతా కూడా సైక్లైడ్ పొలుసుల చేత కప్పబడి ఉంటుంది. ఓకేనమ్మా, పిల్ల జీవుల్లోని బాహ్య మొప్పలు అనేవి ఏర్పడి ఉంటాయి. ఇవి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు బాహ్య మొప్పలు అనేవి ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ తరువాత
చిన్నవిగా ఉన్నప్పుడు బాయి మొప్పలు అనేవి ఏర్పడతాయి కదా, తర్వాత తర్వాత ఉపరికులం చేత కప్పబడి అంతరంలో ఉంటాయి. అంటే చిన్నప్పుడు, అంటే చేపలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమో బాహ్య మొప్పలు అనేవి ఉండి, నెక్స్ట్ పెరిగిన తర్వాత ఉపరికులం చేత, ఇంక చూసారా ఇది ఈ భాగంలోని కింద ఫిష్ చూసారు కదా, ఉపరికులం చేత కప్పబడి లోపలికి ఉంటుంది అన్నమాట మొప్పలు. ఓకేనా? ఇవి చాలా మట్టికి కూడా అంతరించిపోయినాయి అమ్మ. విలుప్త జీవుల వలె ఒకటి కానీ తర్వాత జీవుల్లో రెండు కానీ శ్వాసకోశములు ఏర్పడి ఉంటాయి. అంటే విలుప్త అంతరించిపోయిన వాటిలోనేమో ఒక్కొక్కటి గాను తర్వాత జీవించే జీవులలోనేమో రెండు కోశాలు అనేవి ఏర్పడి ఉన్నాయి. ఓకేనమ్మా? హృదయమునందలి ఏట్రియం మరియు శిరాసరణ నిలువు గోడల ద్వారా అసంపూర్ణంగా రెండు భాగాలుగా ఏర్పడింది. పుపుసధమనేమో ఇఫరెంట్ బ్రాంకియల్ వ్యవస్థ నుండి ఏర్పడి ఉంటుంది. పుపుస శిర ఏట్రియం యొక్క ఎడమ భాగంలోనికి తెరుచుకుంది. అమ్మ ఇక్కడ ఏంటంటే హృదయం అనేది రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. చెప్పాను కదమ్మా చేపల్లో రెండు గదులు హృదయం అనేది ఉంటుంది. ఈ హృదయం నందలి ఏట్రియం మరియు శిరాసరణి నిలువు గోడలు అసంపూర్ణంగా రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఈ రెండు భాగాలు కూడా ఎలా విభజింపబడి ఉంటుంది? అసంపూర్ణంగా విభజింపబడి ఉంటుంది. ఓకేనమ్మా? ఓకే. డిప్నాయిడ్ ఫిషెస్ ప్రస్తుతము మూడు విభిన్న ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఎగ్జాంపుల్గా మూడు రకాల చేపలు మనం చూడొచ్చు. ఒకటి నియోసెరాటోడస్ మరియు నెక్స్ట్ నియోసెరాటోడస్ అనేది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోటోప్టెరాస్, ఇది దక్షిణాఫ్రికాలో కనిపిస్తుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ లిపిడోసైరస్, ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. నియోసెరాటోడస్ అనేది ఆస్ట్రేలియా, ప్రోటోప్టెరస్ అనేది దక్షిణాఫ్రికా, లిపిడోసైరస్ అనేది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. ఫస్ట్ ఇది నియోసెరాటోడస్. దీని జనరల్ క్యారెక్టర్స్ మనం ఒకసారి చూద్దామమ్మా. నియోసెరాటోడస్ అనేది ఆస్ట్రేలియన్ శ్వాసకోశ చేప లేదా బ్రున్నెట్ సాల్మన్ అని కూడా పిలుస్తారు. ఈ చేప ఆస్ట్రేలియా నందలి క్వీన్స్లాండ్ అను ప్రదేశం నందలి మంచి నీటిలోని ఎక్కువగా దొరుకుతుంది. ఇది క్వీన్స్లాండ్ నందలి మంచి నీటిలో దొరుకుతుందమ్మా. శరీరం పొడవుగా ఉండి బల్లపరుపుగా ఉంటుంది. దీని ఈ ఫిష్ ఇదిగమ్మ, ఆస్ట్రేలియా లంగ్ ఫిష్ నియోసెరాటోడస్ ఫస్ట్ ఫిష్ అమ్మ. ఇది శరీరం అనేది బల్లపరుపుగా ఉంటుంది. సుమారు 1.5 మీటర్ల పెరుగుతూ ఉంటుందమ్మా. పొలుసులు పలుచగాను పెద్దవిగాను ఏర్పడి కంటకాల వలె కలిగి ఉంటుంది. చూడండి అమ్మ, పొలుసులు చూడండి ఎలా కనబడుతుంది, కంటకాల వలె పెద్దగా ఏర్పడి ఉంటాయంట. ఐదు జతల బ్రాంకియల్ చాపములను కలిగి ఉంటుంది. మొదటి నాలుగు జతలు హోలో బ్రాంకులుగాను మరియు మొదటిది మాత్రము సూడో బ్రాంక్గాను ఏర్పడి ఉంటుంది. ఐదు రకాల బ్రాంకియల్ చేపాలను కలిగి ఉంటుందమ్మా. మొదటి నాలుగు జతలేమో హోలో బ్రాంకులుగాను ఏర్పడి నెక్స్ట్ ఇంకొకటి ఏమో సూడో బ్రాంక్గా ఏర్పడి ఉంటుంది. ఇది నీటి అడుగున కదలకుండా స్థానబద్ధ జీవిగా జీవిస్తుందమ్మా. అంటే ఒకే చోట ఉండిపోయి కదలకుండా స్థానబద్ధ జీవిగా జీవిస్తుంది. ఇది మాంసాహారి, నీటిలోని క్రస్టేషియన్స్, పురుగుల్ని, మొలస్క జీవుల్ని ఆహారంగా గ్రహిస్తుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్రోటోప్టెరస్, ఇది ఆఫ్రికన్ లంగ్ ఫిష్, దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. సెకండ్ పిక్చర్ అన్నమాట. ఓకేనా? దీనిని నైల్ లంగ్ ఫిష్ లేక ఆఫ్రికా శ్వాసకోశ చేప అంటారు. అమ్మ మీకు అర్థమవుతుంది కదా? మీరు ఏం చేస్తారంటేని నేను చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకుని జ్ఞాపకం ఉంచుకుంటే మీరు ఎగ్జామ్లో చదవకుండా కూడా రాసొచ్చు. అర్థమైందా? ఈ ఫిషెస్ ఎలా ఉంటాయి? ఇవి విలుప్తమైపోయినాయి. ఇవి లంగ్స్ ఫిషెస్ అంటారు. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. అలా మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లోని ఈజీగా రాసొచ్చు. ఇది 5 మార్క్స్ కింద అడగచ్చు, లేదా ఎస్ఏ క్వశ్చన్లోని బిట్ బిట్గా అడగచ్చు. అంటే ఏ డిప్నాయిడ్ ఫిషెస్ అంటే ఏంటి, నెక్స్ట్ బి
టెనాయిడ్ పొలిసిల్ గురించి అడగచ్చు అలా అనమాట. ఓకేనా, మీకు ఎలా అయినా యూజ్ ఉంటుంది, మీరు బాగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ ప్రోటోటెరస్ గురించి మనం తెలుసుకుందాం. దీన్ని నైల్ లంగ్ ఫిష్ లేదా ఆఫ్రికా శ్వాసకోశ చేప అంటారు. శరీరం పొడవుగా ఉండి ఇంచుమించు ఈల్ చేప వలె ఉంటుంది. ఇంకో చూడండమ్మా, ఇది ఈల్ చేపల వలె సన్నంగా ఉండి పొడవుగా ఉంటుంది. ఓకేనా, సుమారు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. శరీరంపై సైక్లైడ్ పొలుసులు అనేవి ఉంటాయి. ఓకేనా, సైక్లైడ్ పొలుసులతోటి చర్మం మొత్తం కప్పబడి ఉంటుంది. ద్వంద్వవాజములు అనేవి పొడవుగా ఉంటాయి. ఇంకో చూడండి, ద్వంద్వవాజాలు సన్నంగా పొడవుగా ఉంటాయి. పలచగా ఆకు మాదిరిగా ఉండు, అంటే ఆకు మాదిరిగా సన్నంగా పొడవుగా ఉంటాయి. పృష్ఠ వాల వాజములు కలిసిపోయి ఉండును. ఇది వెనకాల తోక భాగం అనేది వాలవాజం అనేది కలిసిపోయి ఉంటుందంట. వాలవాజం అనేది చలనం నందు ప్రధాన వేముగా ఏర్పడి ఉంటుంది. ఈ వాలవాజంతో చలిస్తూ ఉంటాయమ్మ, పృష్ఠ వాలవాజంతో చలిస్తూ ఉంటాయి. ఓకేనా, 5 జతల మొప్పలు అనేవి ఉంటాయమ్మ. 5 జతల మొప్పలు అనేవి వీటిలో ఉంటాయి. డింబకం యొక్క మొప్పలు ప్రౌఢజీవుల జీవితం అంతా అవశేషముగా ఏర్పడి ఉండును. డింబక దశలో మొప్పలు అనేవి ప్రౌఢజీవుల జీవితం అంతా కూడా ఏర్పడి ఉంటుందమ్మ. ఓకేనా, ఇవి నీటి అడుగులో 60 సెంటీమీటర్ల లోతునికి పోయి దాని చుట్టూ జిగట పదార్థంతో శరీరం చుట్టూను కోశాన్ని ఏర్పరచుకొని ప్రోటోప్టెరస్ అనే ఏర్పరచుకొని ప్రోటోప్టెరస్ అనే ఫిష్ బ్రతుకుతుందమ్మ. ఇది సముద్రంలోని చివరి భాగాన్ని చేరిపోయి నీటి చుట్టూ కూడా జిగట వంటి పదార్థాన్ని ఏర్పరచేసుకుని వాటిలో ఉంటాయమ్మ ఇవి. ఈ ఫిషెస్ ప్రోటోప్టెరస్ ఇవి ఆఫ్రికా ఖండంలోని విస్తారంగా వ్యాప్తి చెంది ఉన్నాయి. నెక్స్ట్ లిపిడోసైరిన్. ఇది దక్షిణ అమెరికా శ్వాసకోశం. ఇది దక్షిణ అమెరికా శ్వాసకోశ చేప అని సామాన్యంగా పిలుస్తారు. దీని శరీరం ఈల్ చేప వలె పొడవుగా సాగి ఉంటుంది. శరీరం అనేది సైక్లైడ్ పొలుసులతో కప్పబడి ఉంటుంది. ఓకేనమ్మా, ద్వంద్వవాజాలు మీరు ఇవి లిపిడోసైరిస్ పిక్చర్ ఇదిగో అమ్మా, సౌత్ అమెరికా లంగ్ ఫిష్ 3వ పిక్చర్. ఓకేనా, సన్నంగా పొడవుగా ఈల్ చేప వలె ఉంటుంది. సైక్లైడ్ పొలుసులతో కప్పబడి ఉంటుంది. ద్వంద్వవాజములు పలుచగా ఆకువలే ఉంటాయి. నెక్స్ట్ సేమ్ ప్రోటోప్టెరస్లో ఎలా ఉన్నాయో లిపిడోసైరిస్ సైరిన్లో కూడా అలాగే ఉంటాయి. ఓకేనమ్మా, ఓకే. ఉపరికోలంచేత కప్పబడిన 4 జతల మొప్పలు అనేవి ఉంటాయి. హృదయంలోని ఏట్రియం శిరాసరణి నిలువు విభాజకంతో అసంపూర్ణంగా 2 విభాగాలుగా ఏర్పడింది. చెప్పాం కదమ్మా, జనరల్ క్యారెక్టర్స్ సేమ్ అలాగే ఉంటుంది. హృదయం కూడా 2 జతల అసంపూర్ణ గదులతో నిండి ఉంటుంది. నెక్స్ట్ ఇది బురదయందు చిన్న రంధ్రం చేసుకుని దాని ద్వారా శ్వాసక్రియ జరుపును. ఇది ఏం చేస్తుందంటేనమ్మా, బురదయందు అంటే ఇది ఎక్కువగా బురదలో ఉంటుంది, అక్కడ చిన్న రంధ్రం చేసుకుని రంధ్రాన్ని ఆయన ఏర్పరచుకుని దాని ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. డింబకంలోని మొప్పలు మరియు అంటుబిల్లలు కూడా ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఇవి ఏం చేస్తాయంటే వీటిలోని 2 రకాల ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ పీల్చుకుంటాయి. అంటే బురదలోకి వెళ్ళిపోయి అక్కడ చిన్న రంధ్రం ఏర్పరచుకుని అది పైకి వస్తూ కిందకి వెళ్తూ అలా అనమాట, అలా వెళ్తూ వస్తూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనమ్మా, బురదలు ఎక్కువగా ఉంటాయి ఇవి. నెక్స్ట్ నత్తలను ఆల్గేళ్లను ఆహారంగా గ్రహిస్తుందమ్మా. నత్తల్ని ఆల్గేళ్ళని ఆహారంగా గ్రహిస్తుంది. ఓకేనమ్మా, డిప్లాయిడ్ ఫిషెస్ అంటే ఏంటి, లంగ్స్ ఫిషెస్, ఊపిరితిత్తుల చేపలు అంటారు. ఎందుకు, వీటిలోని వాయుకోశాలు అనేవి ఊపిరితిత్తులుగా మారుతాయి. ఓకేనా, ఇందులోని 3 రకాలు అనేవి ఉన్నాయి. 3 రకాల ఫిషెస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి, నియోసెరటోడస్, 2 ప్రోటాప్టెరస్, 3 లెపిడోసైరిన్. ఫస్ట్ ఇది ఆస్ట్రేలియాలోను, ప్రోటోప్టెరన్ దక్షిణాఫ్రికాలోను, 3ది లెపిడోసైరిన్ దక్షిణ అమెరికాలోను జీవిస్తూ ఉంటాయి. విత్ డయాగ్రామ్స్ చూసి మీరు మ్యాటర్ రాసేచ్చమ్మా. ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ.